ఇది మా ఊరు, అదే మా ఇల్లు. మా నాన్న సుబ్రహ్మణ్యం గారు, ఇది నేను గీతా సుబ్రహ్మణ్యం. ఏం మారలేదు, మా పొలాలు, మా ఊరు, ఈ జనం, నాన్నకి నా మీద ఉన్న ప్రేమలాగా. ఏం మారలేదు, మా అత్త కూడా మారలేదు, 2 రోజులకు ఒకసారి వస్తూనే ఉంది. అందరూ నాన్న మాట వింటారు, నాన్న నా మాట వింటారు. మా నాన్నకి ఎప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా నన్ను ఇలా పట్టుకొని చూస్తే చాలు, అన్ని బాధలు మర్చిపోతారు. ఇంత హ్యాపీగా ఉన్న నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ రోజు నా రిజల్ట్స్ వచ్చాయి. నేను వెళ్ళాను నాన్న. అదేంటమ్మా, నాకు మాత్రం నిన్ను పంపించాలనుంటుందా? మరెందుకు వెళ్ళమంటున్నావు నాన్న? ఇన్ని ఊళ్ళకి పెద్దగా నా కూతుర్ని నేనే పై చదువులకి పంపించకపోతే చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏ అమ్మాయిని పై చదువులకి పంపించరమ్మా. అంతమంది మనల్ని నమ్ముతున్నారు, మనం తప్పు చేయొచ్చా? నేను హైదరాబాద్ వెళ్ళి చదవాలంటే నువ్వు కూడా నాతో రావాలి, అంతే. అదెలా కుదురుతుందమ్మా? ఏంటి గీత, నాన్నగారు అంతలా చెప్తుంటే ఈ మొండి పట్టుదలేంటి? చూడుతలే, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఇందులో బలవంతమే లేదు. సర్లే, వెళ్తాను. మంచిది, అయినా అక్కడ దిగులు పడాల్సిందేం లేదమ్మా. మీ మామయ్య దివాకర్ ఉన్నాడుగా, నిన్ను బాగా చూసుకుంటాడు, నీకు తోడుగా స్వాతుంది, మీరిద్దరు కలిసి చదువుకోవచ్చు. నాన్నెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి, ఆ నవ్వు కోసం ఏవైనా చేయాలనిపిస్తుంది. అందుకే హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఒప్పుకున్నాను. కానీ నా లైఫ్లోకి ఇలాంటి వాడు ఒకడొస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. బాగా లేట్ అయింది కదమ్మా, ఆటో తీసుకురమ్మంటారా? వద్దు వీరయ్య, నాకిదేం కొత్త కాదు. అబ్బా, విపరీతమైన ట్రాఫిక్ అమ్మా. మధ్యాహ్నం బయలుదేరాను, ఎప్పుడొచ్చానో చూసావా? ఇదిగో వీరయ్య, పంజాగుడ్డ సైడ్ మాత్రం వెళ్ళకు, వెళ్తే పొద్దున వస్తాను. భరించలేకపోతున్నానమ్మా హైదరాబాద్ ట్రాఫిక్ ని. అబ్బాబా, సిటీ హస్ గాన్ టు డాగ్స్. సారీ మా. మా సారీ చెప్పాను కదమ్మా. అవును, ఇదే ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ టైం టైం కి వచ్చేస్తానులే. లాస్ట్ టైం కూడా ఇదే అన్నావు. ఇదే ఫైనల్. ఎన్ని ఫైనల్స్ ఉంటాయిరా ప్రొఫెసర్ రాజలక్ష్మి? ఇప్పుడు ఏం చేయమంటావు? గోడ కుర్చీ అయినా, గుంజీలు తీయనా, బెంచ్ మీద నుంచోనా, పోని టీసీ తీసుకుని వెళ్ళిపోనా, చెప్పు, ఏదో ఒకటి చెప్పు. పనిష్ మీ. ఆకలిగా ఉంది, 10 మినిట్స్ లో వంట చేయి. ఇవాళ నీ టర్న్ కదా, ఇట్స్ ఎ జోక్ బేబీ. అమ్మా అమ్మా, వేడి వేడి అన్నం తిను. పప్పు అన్నం టేస్ట్ టేస్ట్ చెప్పు. ఉప్పు తక్కువైందా, ఉడకలేదా, యూ మాడిందా? ఏమైనా ఇంటి భోజనం, ఇంటి భోజనమే. ఫ్రీగా స్వీట్ కూడా ఇచ్చాడు, గులాబ్ జామ్ ఇచ్చాడా? తెప్పించావా? రైస్ బయట నుంచి తెచ్చావా? నిన్ను కదా వంట చేయమన్నాను, హోటల్ నుంచి తీసుకొచ్చావా? నవ్వు చూడు, స్కిన్ లో గ్లో చూడు, కళ్ళలో స్పార్కిల్ వస్తుందిరా నీకు, చికిచికని. ఇది వాడితే వస్తుందా? అది వాడితే మంట వస్తుంది, స్పార్క్ రాదు. ఇది మామిడికాయ ఒక్కడు పచ్చడి. నువ్వు ఆ మెలికెళ్ళి తిరగడం ఆపి వెళ్ళమ్మా, తొక్కేస్తాడు. నీకేమైనా డీటెయిల్స్ కావస్తే నేను చెప్తాను. 10లో ఒకటి తీస్తే? 9. లక్షలు నేను చెప్పను. చెప్పలేవు. ఏంటమ్మా,
ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. లేకపోతే ఎందుకు అరుస్తుంది? అలా అరిచిందంటే నడుమీద గిల్లే ఉంటాడు. అదేం కాదు, తొక్కేసి ఉంటాడు. ఏ, ఈ అమ్మాయికి నేను తెలుసు. ఏమా, ఈ అబ్బాయి తెలుసా? చెప్పు చెప్పు. ఆ రోజు కలిసాం కదా కాఫీ షాప్ లో, స్వాతి ఫ్రెండ్, సుబోధ్, నేను, నువ్వు. ఎందుకయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఇలా మా ప్రాణాలు తీస్తారు? మిమ్మల్నా? అయ్యో చెప్పు గీత, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. మరద చేస్తున్నాడు, కొడతాడేమో. చెప్పు గీత. తెలుసు. చాలా, వెళ్ళండి వెళ్ళండి అమ్మా, వెళ్ళ మడత్తి. ఏమైంది నీకు? మొన్నే కలిసాం కదా, ఒకసారి చూస్తే మర్చిపోయే ఫేస్ అది. తెలుసు, నీ చెప్పొచ్చు కదా, ఇంకొంచెం లేట్ అయితే కుమ్మేసేవారు. ఏంటి? నువ్వు లెక్చరర్ రాజలక్ష్మి గారి అబ్బాయి కదో, చెప్తా. మీ అమ్మాయి జ్యోతి డిగ్రీ సెకండ్ ఇయర్ కదూ, చూస్తా. ఓల్డ్ లేడీ, డోంట్ వరీ, ఐ యామ్ ఓకే. ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫేస్ అంట. నేను ఒక్క నిమిషం లేట్ చేసి ఉంటే జనాల దెబ్బలకి ఇంకెవరు గుర్తుపట్టకుండా అయ్యేవాడు. అబ్బా వదిలేవే, వాడు అంత ఎదవు కాదు. నీ ఫ్రెండ్ అని వెనకేసుకురాకు. సుబోధ్, సుబోధ్, సుబోధ్. ఏయ్, ఏంటి ఇది? అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? చా, మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు గట్టంగా నిలబడి హార్న్ కొట్టరా. అవును, మరి పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు, మేము అడ్డంగా ఉన్నాం. తక్కువలో స్కూటీ పక్కకి తిప్పుకుని వచ్చుగా. ఏయ్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? తాగి వచ్చావా? పైగా రాయల్ ఆ సంగతి పక్కకు పెట్టండి. రాయల్ ఎంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? మీది అదే బ్రాండేనా? ఇంకా మాట్లాడకరా, కాలేజీలో వాళ్ళంతా వింటారు. పని నిద్రపోతున్నారు. సిద్ధు, ఏంట్రా ఇది అర్ధరాత్రి? సుబోధ్, నీ ఫ్రెండ్ ని కంట్రోల్ లో పెట్టుకో. సారీ, లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమిడి అంకుల్. ఏంట్రా వేళకోళమా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్ సుబోధ్. డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని, మర్డర్ చేసి సెంటర్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. రే సిద్ధు, సారీ చెప్పు. చెప్పు సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వీడికి సారీ చెప్పడం ఏంట్రా? అంకుల్, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. నేను తీసుకెళ్తాను. రే సిద్ధు, ముందు బయలుదేరు. ఎక్కడి నుంచి బయలుదేరు? సిద్ధు, నేను డ్రాప్ చేస్తాను. రెడీ, కూర్చోరా, వెనక్కి కూర్చో. మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు, మన స్నేహితుల్ని బట్టి మన క్యారెక్టర్ చెప్పొచ్చని. వీడు దాని అర్థమే మార్చేశాడు. స్వాతి, సుబోధ్, రమ్య అందరూ నాకిష్టం. వాళ్లందరికీ వీడంటే చాలా ఇష్టం. పోనీ వాళ్ల కోసం పాజిటివ్ గా ఆలోచిద్దాం అనుకున్నా వాడా ఛాన్సే ఇవ్వలేదు. వాడిని అవాయిడ్ చేయడం కూడా కుదరలేదు. కామన్ ఫ్రెండ్స్ కదా, తప్పక నా దగ్గరున్న ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడాను. వాడి కోసం ఇంకా ఆలోచించకూడదు అనుకున్నాను. కానీ ఒకరోజు హలో గీత, స్వాతిని తీసుకుని టెరస్ పైకి రా. ఇప్పుడాయే? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మీరు రండి త్వరగా. ఇంత పొద్దున వచ్చారేంటి? హ్యాపీ బర్త్డే టు యు స్వాతి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ స్వాతి. హ్యాపీ బర్త్డే టు యు. దా వదిలే. ఏంటి వదిలే? అంత దూరం నుంచి తీసుకొచ్చింది, వదిలేయడానిక. వదిలే, నీకు గిఫ్ట్ ఇచ్చింది ఆ పక్షిని కాదు, దాని స్వేచ్ఛని. సో కమ్ ఆన్ బర్త్డే గర్ల్, లెట్ ఇట్ ఫ్లై. వదిలే. వదిలే.
ఏంటి మ్యామ్, మంచి హుషారుగా ఉన్నారు, ఏంటి సంగతి? ఆ మాట నేను నిన్న అడగాలి. ఏంటి మ్యామ్, తెలియనట్టు అడుగుతున్నారు. సిద్ధు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు కదా. ఎయిర్పోర్ట్కా? ఎందుకు? ఓ, సిద్ధు మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడేమో. విషయం ఏంటో చెప్పు గీత. ఈరోజు సిద్ధు వాళ్ళ డాడీ వస్తున్నారు. ఈ విషయం నేనే మీకు ముందు చెప్పాను. నాకేమేస్తారు? నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అయినా మ్యామ్, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. మ్యామ్, ఎంత పనిచేసావే, ఒక్క మాట ముందు నన్ను అడగొచ్చుగా. ఇప్పుడు ఏం జరిగింది? సిద్ధు వాళ్ళ అమ్మా నాన్న విడిపోయి 18 ఏళ్ళు అవుతోంది. అనవసరంగా మేడం ని హర్ట్ చేశావే. Comfortable flight, Dad? Yeah, it was very comfortable. Oh, Dad, you guys go ahead. Nen bike lo vastam. Yeah? Murthy. Sir? Meer office velandi. Nen Siddhu tho vastam. Okay, sir. Re, 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 re. Give me a ride, please. Dad! లైఫ్ లో ఒక విషయం గుర్తు పెట్టుకో, వయస్సులో ఉన్న కొడుకుతో బైక్ లో తిరిగే అవకాశం దొరికితే మిస్ చేసుకోకు. ఎక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళాను, అక్కడికే వచ్చి సొంతంగా మై గ్రూప్ ఆఫ్ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇట్ హస్ టేకెన్ 18 లాంగ్ ఇయర్స్. ఇప్పుడు నన్ను చూడు, ఆరెంట్ యు ప్రౌడ్ ఆఫ్ మీ? Yes, I am, Dad. Aren't you proud of me? Yes, I am, Dad. Aren't you proud of me? Yes, I am, Dad. ఇది వినాలనేరా. I'm happy. Actually, I miss this place. You know? నేను అక్కడ, నువ్వు ఇక్కడ, it was not happening. ఇప్పుడు everything is set. ఒకే ఊళ్ళో ఉన్నాం, ఒకే ఇంట్లో ఉంటాం. Well, city చాలా మారిపోయిందిగా. Lot of flyovers, malls. Yeah. You have to show your city to me. ఏ సుబోధ్, తావ్ గేమ్ ఆడదాం. ఏ చిన్న పిల్లలది ఏంట్రా? ఏ అందరు మన ఏజ్ గ్రూపే. దా సిద్ధు, సిద్ధు, ఐఎమ్ సారీ. దేనికి? నాకు తెలియక ఆంటీని హర్ట్ చేశాను. వాట్ అంటే, నాకు మీ పేరెంట్స్ గురించి తెలియదు కదా. అంకుల్ గురించి అడిగేసరికి ఆంటీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నా వల్ల ఆవిడ ఇబ్బంది పడ్డారేమోనని. షిల్పి ఫైన్ కదా? ఎంత పని చేసావు గీత, పోయిపోయి అమ్మని నాన్న గురించి. కోపంతో వెళ్ళిపోయిందా? అవును సిద్ధు. పాప అమ్మ ఎంత బాధపడి ఉంటుందో. ఐ వాస్ జస్ట్ జోకింగ్, రిలాక్స్. చూడు గీత, నాన్న దూరంగా ఉంటే అమ్మ హ్యాపీ, నాన్న ఇంకా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అమ్మ ఏం బాధపడదురా, ఓకే? ఒరే సిద్ధు, వాలేవురా. నీతో ఒక మాట చెప్పాలి గీత, నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను. ఆ స్మైల్ మెయింటైన్ చేసుకో, ఇట్ సూట్స్ యు. ఏ బ్యాటింగ్ నాదురా. వాడికి నవ్వడం తప్ప ఏం తెలీదా? ఒకప్పుడు వాడికి ఆ నవ్వే తెలీదు. తెలిసి తెలియని వయసులో అమ్మా నాన్న దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాణ్ణి చూసాకే తెలిసింది. అందరికీ తెలిసి వాడిని చూడడానికి ఆంటీ ఒక్కరే వచ్చేవారు, కానీ ఎవరికీ తెలియకుండా అంకుల్ కూడా వచ్చేవారు. ఇద్దరూ కలిసేందుకు రారని అడగడం కూడా తెలియని వయసు. వాడికున్న ప్రశ్నలన్నీ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేవి. అలా ఏడ్చి ఏడ్చి కొన్నాళ్ళకి అవి కూడా వాడిని ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయాయి.
దేవుడు ప్రతి మనిషికి కొన్ని కన్నీళ్లు కొన్ని నవ్వులు ఇస్తే వాడి ఒంటరితనానికి ఆ కన్నీళ్లు ఎప్పుడో ఇంకి పెగ్గుతా. ఇక వాడి కన్నీళ్లు రావు, ఇన్ఫాక్ట్ లేవు. సో వీడి హ్యాపీ. వీడికి బాధపడడం తెలియదు, తెలిసిందల్లా నవ్వడం నవ్వించడం. అందుకే వాడంత హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. సిద్ధుకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా పంచుకునే ఫ్రెండ్ సుబోధ్. కొన్నాళ్ల తర్వాత సుబోధ్కి జాబ్ వచ్చి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. సిద్ధు కూడా మమ్మల్ని కలవడం మానేశాడు. మొదటిసారి సిద్ధు లేని వెలితి కనబడింది. స్వాతి, సిద్ధు ఏమైనా కలిశాడా ఈ మధ్య? లేదే, సుబోధ్ వాళ్ళ దగ్గర నుంచి టచ్ లో లేడు. ఎంతైనా వాడి బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం ఫీల్ అయి ఉంటాడులే. సుబోధ్ వెళ్ళిపోతే ఏంటి, మనల్ని కలవాలిగా. మనం వాడి ఫ్రెండ్స్ కాదా? వదిలేవే, అన్నట్టు రేపు వాడి బర్త్డే, కలుస్తాడేమో. బర్త్డేనా? హాయ్ డాడ్. Many, many happy returns of the day, my son. Thanks, Dad. Sorry, నా కోసం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారా? Actually, చాలా సంవత్సరాల నుంచి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నానరా. Well, you tell me first, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? ముందు ఏం చేయాలనుకుంటున్నావు? సీరియస్? డాడ్, ఇప్పుడే కదా MBA ఫినిష్ అయింది, అప్పుడే సీరియస్ లైఫ్. కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వండి. చేయాలరా, బట్ ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? యు షుడ్ హావ్ ప్లాన్డ్. ఓ పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తా. గుడ్, తర్వాత? అక్కడ వరకు ప్లాన్ చేశాను డాడ్. ఓకే ఓకే, కష్టపడతాను డాడ్. అండ్ సమ్డే, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు, ఓ టాప్ పొజిషన్కి వస్తా. అప్పుడు ఇలా మెడలో బ్లాక్ టై వేసుకుని ఆఫీస్లో నాకు నేనే బాస్. నేను పెట్టింది రూల్స్, నేను చెప్పినప్పుడు పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్, ఐల్ రూల్ దిస్ బిజినెస్ వరల్డ్ డాడ్. నువ్వు అనుకుంటున్నవన్నీ ఇప్పుడే ఈ క్షణమే నీ సొంతమైతే. వాట్? Take your seat. ఈ రోజు నుంచి నువ్వు ఈ కంపెనీ MD. Let's celebrate. Allow me to toast to our new managing director of Verma Group of Companies, Siddharth Verma. Cheers. కొద్దిగా ముందు వచ్చుంటే అందరి ముందు సెలబ్రేట్ చేసేవాడరా. ఇప్పుడు నువ్వు చిటికే, నువ్వు అనుకున్నవన్నీ 10 సెకండ్లు నీ ముందుంటాయి. ఏంటి, ఒకేసారి నీ రెస్పాన్సిబిలిటీని చూస్తున్నావా? నీ మీద ఏ ప్రెషర్ ఉండదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. గర్ల్ ఫ్రెండ్స్, పార్టీ, మస్తీ అన్నీ నీకు ఎన్ని రోజులు కావాలో ప్రిపేర్ అవ్వడానికి తీసుకో. బట్ ఈ కుర్చీలు కూర్చోచ్చాలి. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అది కాదు డాడ్, ఈ విషయం ఒకసారి అమ్మతో చెప్పి. ఏంటి? అదే, అమ్మతో. అమ్మతో చెప్పి. చెప్పి చెప్పి డిసిషన్ తీసుకుంటే. చెప్పు, మంచి విషయం మగా. కానీ తను కాదంటే? రే, నేను నీకేం ఆఫర్ చేశానో తెలుసా? తెలుసు డాడ్. ఏం తెలుసు నీకు? మై ఫుట్ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్. నా 18 ఏళ్ళు కష్టం రా ఇది. నా కలలు, నా తపన, నా కృషి అన్ని కలిపితే వచ్చిందిరా ఈ స్టేటస్. ఏదో చెట్టుకు వెళ్ళాడు తెంచుకొచ్చింది కాదురా ఇది. బట్ నేను నీకు అలాగే ఆఫర్ చేస్తున్నాను రా, పండులాగా. ప్లీజ్ డాడ్, ఈ ఒక్కరోజు ఈ విషయం వదిలేద్దాం. యా, నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను రా. ఐ ఆమ్ హ్యాపీ డాడ్. ప్లీజ్ డాడ్, ఇట్స్ మై బర్త్డే. ప్లీజ్. ఓకే, లెట్స్ హ్యావ్ అ డ్రింక్. వద్దు డాడ్, ఇట్స్ గెటింగ్ లేట్, ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుంది. మనం తర్వాత కలుద్దాం. యా, క్షణంలో. హాయ్ మా. ఏంట్రా అంత లేటు? సారీ మా, నాన్న దగ్గరికి వెళ్ళాను, అక్కడ కొంచెం లేట్ అయింది. రా, వచ్చి భోంచేదు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. అయినా వెయిట్ చేయదని చెప్పాను కదా. సరే,
వెళ్ళి పడుకో. నువ్వు చెయ్యమ్మా, పోనీ నేను కూర్చోనా? నీ పుట్టినరోజుకి మన ఇద్దరం కలిసి భోజనం చేయడం అలవాటు కదా అని అడిగాను, కానీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటే అది నీ ఇష్టం. అమ్మ, నేను నాన్నతో భోజనం చేయలేదు. అది నాకు అనవసరం. చాలదు గీతా సుబ్రహ్మణ్య, నీకు అంత పెద్ద పార్టీ ఇస్తే నువ్వు ఇలానా ఉండేది? చెప్పు. ఏంటి? ఎప్పుడు నవ్వుతూ ఉండే సిద్ధు ఎందుకులో మును కూర్చున్నాడు? అమ్మ, నాంత టెన్షన్ అంత. నాన్న షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంటికి లేట్గా వెళ్ళినా అమ్మతో ప్రాబ్లం. నాకు అమ్మని హర్ట్ చేయాలని లేదు, అలాగని డాడ్ని ఇగ్నోర్ చేయలేను కదా, రెండూ తప్పట్లేదు. ఏంటి? నీకు కన్నీళ్ళు రావని సుబోధ్ చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తున్నా, ఎలా అని. కొద్దిగా బాధలో ఉన్నావు కదా, వస్తున్నాయేమో అని చూస్తున్నాను. నేను ఇక్కడ సీరియస్గా చెప్తుంటే? నేను సీరియస్ రా, నాకు ఇష్టమైన గాజులు పోతేనే టకటక దారులు కారిపోతాయి. అలాంటిది నువ్వును మూడికి ఎలా రావాలి? ఇలాంటి మూడ్లో ఉన్నప్పుడు ఎవరైనా నవ్వమని ఎంకరేజ్ చేస్తారు. అది నువ్వెప్పుడు చేసేదే కదా, ఛాన్స్ దొరికితే ఇవి కూడా ట్రై చేయాలి. లైఫ్లో ఛాన్స్ తీసుకోవాలి బావా. ఒకసారి ట్రై చేయకూడదా? టకటక వచ్చేయని, ట్రై చేయి, ట్రై చేయి. అరే, ఈ స్మైల్ నీకు సూట్ అవుతుంది. మా నాన్న ఏమంటారు తెలుసా? నాన్నకి ఎప్పుడైనా ఏ టెన్షన్ ఉన్నా నన్ను ఇలా పట్టుకుని ఒక 5 సెకండ్స్ చూస్తే చాలు, అన్ని టెన్షన్స్ పోయి మనసు హాయిగా ఉంటుందంటారు. నువ్వు ట్రై చేస్తావా? ట్రై చేయి. పోవే, ట్రై చేయి, ట్రై చేయి. 1, 2, 3 చూస్తావా, ఇది గీతా సుబ్రహ్మణ్యం మ్యాజిక్. If you order anything, sir? Nothing right now. I'm waiting for someone. Okay, thank you. Randa Negaru, bagunnara? Bagunnara. Andaru bagunnara? Bagunnaru anneya. Divakar edi? Bike kellaru. Meeru ostaranu telusunte. Ledu, actually ga nenu phone cheddam anukunnanu. Sare, elagu vastunnadu kada? Nene vachu. Nanna? ఓ చిన్న రిజిస్ట్రేషన్ పని మీద వచ్చానమ్మా హైదరాబాద్కి. వెళ్తూ గీతను కూడా నాతో తీసుకెళ్దాం అనుకున్నాను. ఊర్లో పండకొచ్చినట్లుంటుంది, తనకి మాతో గడిపినట్లుంటుంది. గీత లేకపోతే మాకు చాలా వెల్తిగా ఉంటుంది అన్నయ్య గారు. అంతలా కలిసిపోయింది. హలో, ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? గీత ఎక్కడ? గీత వాళ్ళ నాన్నగారు వచ్చారా? ఇంకా మనల్ని ఎవరిని పట్టించుకోదు, నాన్నంటే ప్రాణం కదా. నేను ఇక్కడ ఎఫ్ క్యాఫ్ లో వెయిట్ చేస్తున్నాను, త్వరగా రమ్మను. ఈ రోజు ఈవినింగ్ తను ఊరు వెళ్తోందిరా? ఊరా? ఇదిగో తనే వచ్చింది, మాట్లాడు. హాయ్ సిద్ధు. ఏంటి? ఇవాళ నేను ఊరు వెళ్తున్నాను. అవును, నువ్వు స్టేషన్కి రావచ్చుగా, మా నాన్నకి పరిచయం చేస్తాను. నేను రాను. అది కాదు సిద్ధు, వెళ్ళే ముందు ఒకసారి కలు. చెప్పాను కదా నేను రాను. సిద్ధు, అమ్మా గీత, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న. మీరు తప్పకుండా ఊరికి రావాలి. అలాగే అంకుల్, మా ఫ్రెండ్స్ అందరం వస్తాం. డెఫినెట్లీ.
బాగా చదువుకోవాలి. చేస్తావు కదా. ట్రైన్ మూవ్ అవుతుంది. ఓకే బాయ్. ఐదు క్షణాలను నా చూస్తే అన్ని టెన్షన్స్ తీరిపోతాయన్నావు. నాకు జీవితాంతం నువ్వు పక్కనుంటే బాధ అనేది ఉండదు గీత. ఇంకొక్క క్షణం దూరమైనా ఉండలేను. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం. ఎందుకంటే ప్రతి క్షణం నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చూడాలని ఉంది. ఎందుకంటే నువ్వు నా దగ్గర లేకపోతే ఈ కన్నీ లాగనంటున్నాయి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడే ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందిరా. ఏం చేస్తుంటావు? ప్రస్తుతం నేను ఖాళీ సార్, కానీ ఎంబీఏ చదివాను కాబట్టి ఏ ఉద్యోగం ట్రై చేసినా వస్తుంది. అమ్మా నాన్న? నాన్న ఇండస్ట్రియలిస్ట్ సార్, రీసెంట్ గానే ఫారెన్ నుంచి షిఫ్ట్ అయ్యారు. నేను అమ్మ హైదరాబాద్లో అమీర్పేటలో ఉంటాం. అంటే విడిపోయారా? అవును సార్. వాళ్ళకి చెప్పావా? ఆంటీ మా కాలేజ్ ప్రొఫెసర్ నాన్న, నేనంటే చాలా ఇష్టం. ఆయన ఇది నా లైఫ్ కదా సార్, ఏ ప్రాబ్లం ఉండదు. ఇతన్ని బయలుదేరమనమ్మా. తనని ప్రేమించాను నాన్న. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం నాన్న. ఇందులో దాని పెళ్లి కోసం కొన్న నగలు డబ్బులు ఉన్నాయి, తీసుకెళ్ళండి సార్.
పెద్దవాళ్ళు పిల్లల అభిప్రాయాలను గౌరవించాలని నేనే చెప్తుంటాను. చెప్పేవాడిని చెయ్యాలి కదా. అది కాదు. ఎవరైనా నిర్ణయం తీసుకునే ముందు తప్ప రైట్ అని అడుగుతారు, కానీ నువ్వు తీసుకున్నాక అడుగుతున్నావు. మీ నిర్ణయం నాకు నచ్చలేదు, నా అభిప్రాయం మీకు నచ్చదు. అయినా ప్రేమించడానికి మీ ఇద్దరు అభిప్రాయాలు సరిపోయాయనుకున్నప్పుడు పెళ్లికింతమంది ఆశీర్వాదాలు ఎందుకు? బయలుదేరండి. నేను బయట వెయిట్ చేస్తాను. బయలుదేరుదామా? నేను రావట్లేదు సిద్ధు. గీత నువ్వు టెన్షన్ పడకు, కొన్నాళ్ళే గీత, అన్ని అవి సర్దుకుంటాయి. అయినా సడన్గా వెళ్ళి ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేయండి అని అడిగితే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. రాను సిద్ధు, ఇన్నేళ్ళు పెంచిన అమ్మ నాన్న వదిలేసి నీతో వస్తే మనకు ప్రేమంటే ఏంటో తెలియదని అర్థం సిద్ధు. అవన్నీ ఓకే, కానీ దా నేను చూసుకుంటానుగా, పద వెళ్ళిపోదాం. మా నాన్నకి ఇష్టం లేకుండా నేను రాను సిద్ధు. ఏ చెప్తున్నాను కదా చూసుకుంటానని, ఇప్పుడు నువ్వు వస్తున్నావు రావట్లేదా? సార్, ఊర్లో అందరికీ న్యాయం చేస్తారు కదా, మరి మాకెందుకు సార్ ఇలా? పెళ్లి చేసుకుంటా ఉన్నాం, తప్ప తీసుకెళ్ళమని చెప్పాను కదా. రావట్లేదు సార్, నా మొహం మీద చెప్తుంది మా నాన్నకి ఇష్టం లేకుండా రానని. కానీ మీకు తెలుసు సార్, గీత ఇప్పుడు హ్యాపీగా లేదని మీకు తెలుసు. నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని కూడా మీకు తెలుసు. ఇన్నాళ్ళు ఊరికి పెద్ద మనిషిగా ఉండటం కష్టం అనుకున్నాను. మొట్టమొదటిసారిగా ఓ ఆడపిల్లకి తండ్రిగా ఉండటం అంతకంటే కష్టం అనిపిస్తోంది. నా వయసులో సగం వయసు లేని ఓ కుర్రాడు మీ కూతుర్ని నాకెందుకు ఇవ్వరు సారని ప్రశ్నించాడు. సాధారణంగా నేను జవాబు చెప్పను, కానీ నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి, నువ్వు పక్కనుంటే సంతోషంగా ఉంటుందన్నావు కాబట్టి, సమాధానం చెప్పాలి కాబట్టి నిన్నిక్కడికి పిలిచాను. ఒకవేళ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే అప్పగింతల్లో ఎవరికప్ప చెప్పాలి? మీ అమ్మక, మీ నాన్నక. సార్, మీరు ఎందుకు అలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు కలిసి ఉండడానికి విడిపోవడానికి మా పెళ్లికి సంబంధం ఏంటి సార్? సంబంధం లేదు కదా. నీ పెళ్లికి నీ తల్లిదండ్రులకి సంబంధం లేదు కదా. ఇదే నా సమస్య. పెళ్లికి ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు. నీకు ఒక తరమే బాలేదు, నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? ఏ అర్హత ఉందని ఇమ్మంటావు? అర్హత సార్, నేను తను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది, చాలు కదా సార్. సార్, నాకు నిజంగా ఇంకా అర్థం కావట్లేదు సార్, ఎందుకు మీరు గీతాన్ని నాకు ఇవ్వను అంటున్నారు? స్నేహానికి పరిచయం సరిపోవచ్చు, ప్రేమకి స్నేహం సరిపోవచ్చు, కానీ పెళ్లికి ప్రేమ ఒక్కటే సరిపోదు. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు.
భార్యాభర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అహంకారాలతో విడిపోయి నీకు కుటుంబం బంధం అన్న పదాలకే అర్థమే తెలియకుండా పెంచిన నీ తల్లిదండ్రుల్ని చూస్తూ చూస్తూ నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? చూడు, నీ తల్లిదండ్రుల్ని కించపరచడానికో నిన్ను బాధ పెట్టడానికో నేను మాట్లాడలేదు. ఓ ఆడపిల్ల తండ్రిగా నా కూతురికి పెళ్ళయ్యాక పుట్టింటికి ఎప్పుడెళ్ళిపోతామా అని కారణాలు వెతుకునే పరిస్థితి రాకూడదన్న భయంతో మాట్లాడుతున్నాను. మీరు చెప్పేది చూస్తే వాళ్ళిద్దరిని కలిపితే మా పెళ్లి చేయడానికి మీకు ఏం ప్రాబ్లం లేనట్టు ఉంది సార్. ఏంటి సార్, వాళ్ళిద్దరిని కలిపితే గీతను నాకు ఇచ్చేస్తారా? చెప్పండి సార్. నీ ప్రేమ గురించి చెప్పి బ్రతిమాల్తావా? చెప్పండి సార్, నా ప్రేమ గురించి ఏం చెప్పను, కానీ కలిపితే గీత నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? కలపకపోతే? నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని మీకు తెలుసు సార్. మీ గీత ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని దీవించండి. కలుపుతాను సార్. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మలేకపోతున్నానే. I'm so happy. Mana batch lo oka loved anta. It's so exciting. Kani Geeta, inta jarigina uncle ninu malli pampincharu chudu. Chala great. Ade maa father aitena rendu kaalu erakkotti intlo kurchobettevaru. Aina vallidaru madhya edo jarigindi. Aa problem ento telisthene kada mana solution aalochinchochu. Mee nana gari nu adigi telusukogalava? Nana varaku okay gaani amma aunty tone maatladtanu. Okay. ఆంటీ, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు గీత. మా అందరికీ ఇష్టమైన ప్రొఫెసర్ మీరు. చాలా హెల్పింగ్ నేచర్. మా అందరికీ మీలాగా ఉండాలనిపిస్తుంది. అలాంటిది మీకింత పెయిన్ఫుల్ పాస్ట్ ఉందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీ దగ్గర నాకున్న చనువుతో అడుగుతున్నాను, ఇదంతా ఎలా జరిగింది? కొన్నిసార్లు దేవుడు పెట్టే ప్రతి పరీక్ష శిక్షలా ఉంటుంది. కళ బాగుందనుకునే లోపే తెల్లారిపోతుంది. సారీ గీత, నేను ఏదో గుర్తొచ్చి. పర్వాలేదు ఆంటీ, చెప్పండి. జరిగింది చెప్పడానికి అదేం గొప్ప విషయం కాదు. అలా దాచుకోవడానికి నీకు సంబంధం లేని విషయం కూడా కాదు. మేమిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అది అమ్మ నాన్నకు నచ్చలేదు. అయినా ప్రేమ కోసం వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను. ఎవరూ లేకపోయినా తన పక్కన నేనున్నాను. లైఫ్ అంతా అదే ప్రేమ చూపిస్తాడనుకున్నాను. ఆఖరిదాకా సంతోషంగా తనకే లోటు లేకుండా ఆనందంగా చూసుకోవాలనుకున్నానరా. ఆనందంలో వచ్చే కన్నీళ్లు బాధలు కూడా వస్తాయని నాకప్పటిదాకా తెలీదు. నాకు ప్రమోషన్ వచ్చిందిరా, పని పెరిగింది, మా మధ్య దూరం పెరిగింది. అయినా తన హ్యాపీగా ఉండడానికి అన్ని ఇచ్చాను తెలుసా? అన్నీ ఉన్నాయి తన తప్ప. కనీసం సిద్ధు పుట్టాకైనా మారుతాడనుకున్నాను. నువ్వు పుట్టిన తర్వాత నాకు బాధ్యత పెరిగిందిరా. ఎంత కష్టపడినా పర్వాలేదు, మిమ్మల్ని సుఖంగా పెట్టుకోవాలనుకున్నాను తప్ప. కష్టమైనా పర్వాలేదు, కలిసి ఉండాలనుకున్నాను ఆ తప్ప. నా ఫ్యామిలీ కోసం నేను తపన పడడం స్వార్థమైతే నేను స్వార్థపరుడినే. నా భర్త నా పక్కన ఉండాలనుకోవడం స్వార్థమైతే నాది స్వార్థమే. అట్లీస్ట్ నా వైపు నుంచి కూడా ఆలోచించొచ్చు కదా. నేనేం కోరుకుంటున్నానో అర్థం చేసుకోవాలి కదా. ఎంత తక్కువ చేశానే, ఉండడానికి సొంత ఇల్లు ఇచ్చాను, తిరగడానికి కారు ఇచ్చాను, ఈ సోఫా, ఈ టీవీ, యు హావ్ ఎవ్రీథింగ్. ఇవేమి నాకు అక్కర్లేదు. నాకు నువ్వు కావాలి ప్రకాష్. నాకేడుపొస్తే కన్నీళ్లు తుడిచే ప్రకాష్ కావాలి. 10 ఏళ్ల క్రితం నన్ను ప్రేమించిన ప్రకాష్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి నేను? నీ చేయి పట్టుకుని పార్క్ చుట్టూ తిరగాలా, లేదా బైక్ మీద సినిమాకి తీసుకెళ్లాలా? రా, ఒక రెస్టారెంట్ కెళ్ళి కూల్ డ్రింక్ షేర్ చేసుకుందాం. రా, రెస్టారెంట్ కే తీసుకెళ్ళక్కర్లేదు. ఇంటికి వచ్చాక నేను చేసిన వంట తిని బాగుందని చెప్తే చాలు. ఇంటికి రాగానే ఒక గంట సేపు వాడితో ఆడుకుంటే చాలు. మరి నేను ఉద్యోగం ఎప్పుడు చేయాలి? నేను ఉద్యోగం చేస్తున్నాను ప్రకాష్. నువ్వు ఆఫీస్కి వెళ్లేదాకా నీకోసం, నువ్వు వెళ్ళాక వాడి కోసం పనిచేస్తున్నాను. నువ్వు ఆఫీస్లో 10 గంటలు ఎలా పనిచేయగలుగుతున్నావో తెలుసా? ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి. కాకపోతే నీకు జీతం ఉంటుంది, నాకుండదు. కనీసం
ప్రేమైనా ఉండాలి కదా ప్రకాష్. కేవలం బతకడమే అనుకుంటే నేను ఒక్కదాన్నే బతకగలను. నేను చదువుకున్నాను ప్రకాష్, నేను ఉద్యోగం చేయగలను. వెళ్ళు వెళ్ళు, ఉద్యోగం చెయ్యి. ఒక్కరోజు ఒక్కరోజు కూడా ఉండలేవు. బయట బతకడానికి చదువు పొగరుంటే చాలదు, ధైర్యం ధైర్యం కావాలి. ఎంత ధైర్యం లేకపోతే 18 ఏళ్ళు పెంచిన అమ్మ నాన్నను వదిలేసి నీకోసం వచ్చేస్తాను? అవునులే, వాళ్ళనే వదిలేసావు. నేను ఒక లెక్క. అలా కాదు రాజీ, రాజీ రాజీ రాజీ, ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నా వాడిని? భర్తగా మీరు చేసే ఉద్యోగం మేము చేయగలం, కానీ భార్యగా మేము చేసే ఉద్యోగం మీరు చేయలేరు. అయినా వీడు మన ప్రేమ గుర్తు. ఇప్పుడు నీ దగ్గర ఆ ప్రేమే లేదు, ఇక వీడెందుకు? రాజీ ఆగు, నా మాట. భుజం తడుతుందనుకున్నాను, బంధం తెంచుకుని వెళ్ళిపోయింది. కోపం కొద్దని చూడకూడదనుకున్నాను, కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. తెలిస్తే తను ఒప్పుకోదు. నా కొడుకును చూడడానికి దొంగతనంగా వచ్చేవాడిని, ఒక్కడినే ఇంత ఎత్తుకెదిగాను, ఇంత ఎత్తుకెదిగి ఒక్కడినైపోయాను. అప్పటికే ఒంటరితనం అలవాటు పడిపోయిన నాకు తను లేకపోయినా పెద్ద తేడా ఏం కనపడలేదు. తన ఫోటో పేపర్లో చూసినప్పుడల్లా దీనికోసమైనా నన్ను ఒంటరిగా వదిలేశాడన్న బాధ, కోపం. ఎవరితో చెప్పాలో తెలీదు, ఎలా చూపించాలో తెలీదు. ఆంటీ, మీకు అతని మీద కోపంగా ఉంది కదా? ఇదిగో అతని ఫోటో, కొట్టేయండి కొట్టేయండి. క్రాస్ చేయండి ఆంటీ. అవును, నన్ను నమ్మండి, మీకు హాయిగా ఉంటుంది. కొట్టేయండి. నాకెవరి మీద కోపం ఉంటే ఇలాగే చేస్తాను, మీరు కూడా డెఫినెట్లీ బెటర్గా ఫీల్ అవుతారు. క్రాస్ చేయండి, చేయండి. ఒరే, నీ బండి ఏంట్రా అంతమురిగా ఉంది, తుడుచుకోవచ్చుగా? ఎక్కడమ్మా, ఆ బంగారాజ్ గారికి అసలు టైమే లేదు, ఈసారి కనపడితే తుడిపిస్తాలే. ఏ చూడు, డాడ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. నువ్వు కూడా బ్యూటిఫుల్ గానే ఉన్నావు, కానీ నేనెంత గార్జియస్ గా ఉన్నానంటే. క్యూట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఆల్బమ్ ఎందుకు తీసావురా? సర్టిఫికేట్స్ వెతుకుతుంటే దొరికిందమ్మా. హే, ఈ ఫోటో చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. అప్పటికిప్పటికి కొంచెం ఒళ్ళు చేసావు అంతే. సరే, నేను స్నానం చేసి వస్తాలే. హలో గీత, గుడ్ న్యూస్, అమ్మ ఆల్బమ్ చూస్తుంది. వెరీ గుడ్. ఆ ఫోటోస్ ని చూసి ఫ్లాష్ బ్యాక్ లో తన లవ్ స్టోరీని గుర్తుకు తెచ్చుకుని, నాన్న ఫేవరెట్ చీరని కట్టుకుని స్లో మోషన్ లో నాన్న దగ్గరికి వెళ్ళి, ప్రకాష్ నా తప్పు నేను తెలుసుకున్నాను, ప్రకాష్ ఐఎమ్ సారీ. తప్ప ఆంటీ ఒక్కరితే కాదు బా, ఏదో ఫ్లో లో అన్నానే. ఓయ్, ముందు ఆంటీ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడరా, దాన్ని బట్టే కదా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలుస్తుంది. కరెక్ట్, హోల్డ్ ఆన్. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పుడు ఈ ఆల్బమ్ తీసుకెళ్ళి మీ నాన్నగారికి చూపించు, ఇలాగే వర్కౌట్ అవుతుందేమో. సూపర్ ఐడియా బా, ఈ ఐడియా నీ జీవితానికి నీ లైఫ్ నే మార్చేస్తుంది. థూ ఎదవ. ఐడియా అంట ఐడియా బావా, మళ్ళీ ఇలా పిలిచావంటే ఇదిచ్చి కొడతా బావా. థూ ఎదవ. ఐడియా ఎవరా అంటే కొత్త మమ్మీ డాడీని సెట్ చేస్తావరా? ఎదవ ఎదవ. వీటితో మనకు పన్నుండొచ్చు రో. ఏ బంగారు, దా కూర్చో, సరదాగా బయటికి వెళ్దాం. నేను రాను. ఏ మనలో మనకు ఫీలింగ్స్ ఏంట్రా, దా రాను. పోనీ, ఒకటి చెప్పు, నా కళ్ళు అమ్మ పోలిక నాన్న పోలిక? మీ అమ్మ పోలికే చాలు,
నువ్వు సూపర్ రా, నువ్వు టాప్. అసలు నువ్వు ఎఫ్బిఐ సిబిఐ ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన వాడివి. సరే వాళ్ళతో మనకెందుకు, దా కూర్చో. ఇన్ని మాటలు ఉన్న తర్వాత సిగ్గు శరం లేకుండా నేను నీ బండి మీద ఎక్కను. మానే, దారిలో బార్కి వెళ్దాం అనుకున్నాను. బంగారు రానన్నావు? బారన్నావు? బారన్నావు? నువ్వు రానన్నావు? నేను ఎలా అన్నాను? కన్ఫ్యూజ్ అవ్వకరా. నేను కన్ఫ్యూజ్ అయ్యానా? మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. హాయ్ డాడ్. హాయ్, కూర్చో. నీకు సెపరేట్ గా చెప్పాలా? What will you have? Juice తాగుతావా? వద్దు అంకుల్. నిన్ను కాదురా. ఏ వద్దు, థ్యాంక్స్ డాడ్. మరి నువ్వు? నిన్నే. ఒరే, వాడిని రెండోసారి ఎందుకు అడుగుతాను రా? నిన్నే. సారీ అంకుల్, కన్ఫ్యూజ్ అయ్యా. నీ కన్ఫ్యూజన్ కదా, పొద్దున్న నుంచి ఈ కన్ఫ్యూజన్ తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మొన్న ఏంటి అన్నావు నాతో? నా కళ్ళు అమ్మ పోలిక అన్నావు కదా. వీడి కళ్ళు నా పోలికేనా? భయపడకురా, నాన్నే కదా, ఫ్రాంక్ గా చెప్పు. ఇన్ఫాక్ట్ వాడు చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మన ఫ్యామిలీ ఆల్బమ్ కూడా తీసుకొచ్చాడు. చూపించు. మీరు ఒకసారి చూసి చెప్పండి నాన్న. చచ్చా, నేను చూసి చెప్పడం ఏంటి? నాకు తెలియదు నా కొడుకు కళ్ళ గురించి. సేమ్ టు సేమ్ అంకుల్. బంగారి, టెన్షన్ అవ్వకరా, ఏం లేదు. మీరు ఒకసారి చూసి కరెక్ట్ గా చెప్తే పాపం వీడి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోద్ది. అవును కదా? ఎంత పని చేశారా? ఎవరు చేశారో నాకు తెలుసు. సారీరా. ఇప్పుడు ఇది అవసరమా? గీతా, మొన్న నీతో మాట్లాడాక ఐ ఫెల్ట్ సో గుడ్. చాలా రిలీఫ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గీతా. ఇట్స్ ఓకే ఆంటీ. అవును, ఈ మధ్య ఇంటికి రావట్లేదేంటి? ఈరోజు రావచ్చుగా? ష్యూర్ ఆంటీ, వస్తాను. ఓకే, బాయ్. గీతా, మొన్న నువ్వు చెప్పిన ఐడియా భలే వర్కౌట్ అయింది. ఏది? టిష్ టిష్. గీతా, నువ్వు కూర్చో, 15 మినిట్స్ లో వంట చేసేస్తాను, భోజనం చేసి వెళ్దు గాని. ఓకే ఆంటీ. సిద్ధు, మా అత్తయ్య భలే నచ్చేసింది. షీస్ సో స్వీట్. అర్జెంట్గా పెళ్లి చేసుకుందాం. నాకు గొప్ప ఐడియా వచ్చింది. అత్తయ్య ఏం చూస్తే ముద్దు వస్తుంది, మావ ఏం చూస్తే ముచ్చట వేస్తుంది అంటే కుదరదు. ఈ ముద్దు ఆ ముచ్చట ఇద్దరు కలిస్తేనే మీ ఇద్దరు పెళ్లి జరిగేది. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. అబ్బా, ఈ ఎలా భరిస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లే. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు ఆగిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడు, బస్ కండక్టర్. మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లేస్తే మీ నాన్న చెప్పమొకటి. పాపం మా బాబు ఎలా భరిస్తున్నాడు ఏంటో. సిద్ధు, రే ఊరుకో, నువ్వు చెప్పు ఎలాగా. మీ నాన్నకి నచ్చిన కూరంటే చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గీత? ఈ రోజు మన ఆంటీతో అదే చేయించబోతున్నాం గనుక. మా నాన్న ఏమంటారో తెలుసా? తనకి మా అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. అలాగే మీ నాన్న కూడా ఉండొచ్చు కదా. ఇన్నేళ్ళు తర్వాత ఇంటి రుచి తగిలితే ఆంటీని వెతుక్కుంటూ వస్తారు. పాత రుచులతో పాత జ్ఞాపకాలన్నీ ఫ్రెష్ అయిపోతాయి కదా. షూ, డెఫినెట్ గా వస్తారు. నాన్నకు నచ్చింది ఏమి అమ్మ చేయదు. రే, ఆయనకి ఏది ఇష్టమో చెప్పు, నేను చూసుకుంటాను కదా. గుర్తుంకాయ్ అది. ఆంటీ, ఈరోజు వంటలన్నీ నేనే చేస్తాను, ఒక గుత్తి వంకాయ మాత్రం మీరే చేయాలి.
సిద్ధు ఎన్నోసార్లు చెప్పాడు మీరు చాలా బాగా చేస్తారంట కదా. ఎవరికో ఇష్టం లేదని అది ఇంట్లో చేయటం మానేశారు గీత. అదేంటంటీ, ఎవరికోసమో మన ఇష్టాలు ఎందుకు మర్చుకోవాలి? నాకోసం చేయరా ప్లీజ్. సరే వద్దంటే వదిలేద్దాం. ఎవరికోసమో మన ఇష్టాన్ని మార్చుకునే కర్మ మనకేంటి? రా అదే చేద్దాం. అంకుల్ మనసుని మార్చే మంత్రం. ఏంటి వంకాయ? నువ్వు లాస్ట్ మినిట్ లో చెప్పావు ఎక్కువ చేయించలేకపోయాను, బట్ రేపటి నుంచి సూపర్ గా ఉంటుంది వంట. చారి గారు అన్ని రెడీనా? బిగినింగ్ నుంచి అన్ని రెడీ సార్. ఇదిగో డాడ్, చెక్ ఇట్ అవుట్, మంచి కూర ఇంటి నుంచి తీసుకొచ్చా. నాకొద్దు. నీ ఫేవరెట్ గుత్తంకాయ, అది అమ్మ చేసింది. చారి ఇప్పటికే చాలా ఐటమ్స్ చేశాడు, నాకొద్దు. అరే ఏంటది ఫిష్షా? సూపర్బ్ చారి గారు. కొద్దిగా టేస్ట్ చేస్తారా? నాకొద్దు చారి గారు. వాడికేంటి? నాకొద్దు చారి గారు. సర్లే, ఆడేం మిస్ చేస్తున్నాడో ఆడికి తెలీదు. ఆ మాట నేను అనాలి. అమ్మా గుత్తంకాయ వండడం నిన్ను ఎవరు కొట్టలేరమ్మా. చారిగారు ఈ వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? బిగినింగ్ నుంచి వంకాయలు ఎంతేలండి. హలో నోవోటల్. Yes sir. ప్లీజ్ బుక్ ఏ టేబుల్ ఫర్ లంచ్ ఫర్ మిస్టర్ ప్రకాష్ వర్మ 2 PM. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో. హలో నోవోటల్. Yes. ఇప్పుడే ప్రకాష్ వర్మ పేరు మీద ఒక టేబుల్ బుక్ చేశారు కదా? Yes sir. పక్కనే ఇంకో టేబుల్ బుక్ చేసుకోండి. ఓకే సార్. ఏ గీత, మొన్న మేమందరూ కలిసి ఈ రెస్టారెంట్ కే వచ్చామంటి. ఇక్కడ వెజిటేరియన్ అన్ని చాలా బాగుంటాయి. Oh hi, how are you guys? Nice to meet you gentlemen. Please come, sit down. ఆంటీ మీరు ఏదైనా ఆర్డర్ చేయండి. ఆంటీ నువ్వే ఏదో ఒకటి చెప్పే గీత. At this point of time we would like to present the whole project like this. You know, just look into these papers. Actually, we actually want... Sorry, where was I? Say this, yeah. Ante, this whole thing... Soup order chain, this is just a sort of a beginning presentation. Okay. And we are... actually, you tell us what you... సిద్ధు, మంచి జిమ్ ఉంటే చెప్పరా, మాకున్న టెన్షన్స్ కి బాడీ ఫిట్ గా ఉంటే బెటర్. నువ్వెప్పుడు ఫిట్ అయ్యి కదా నాన్న, ఆల్బమ్ కూడా చూశాను, అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. ఒరే అప్పుడు ఇంకా హ్యాండ్సమ్ గా ఉండేవాడరా, ఇప్పుడు నువ్వా కొంచెం పొట్టు వచ్చింది తగ్గాలి. ఇలా యా వాళ్ళిద్దరు కలిసిన విషయం గురించి అసలు ఏం మాట్లాడలేదు, అంత వైలెంట్ గా కూడా ఏం రియాక్షన్ ఇవ్వలేదు. మన ఇన్నాళ్ళుగా చేసిన ప్రయత్నం వర్కౌట్ అవుతుందంటావా? అవ్వచ్చు. నీకు తెలుసా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాన్న 100 సార్లు అర్థం చూసుకున్నారు, జిమ్ జాయిన్ అవ్వాలంట, ఎవరిని ఇంప్రెస్ చేద్దామనో. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తా. అమ్మా నా రెడ్ టీషర్ట్ ఎక్కడమ్మా? ఆ ఇస్త్రీ బట్టలో ఉంటుంది. లేదు, మంచం మీద చూడు. ఇక్కడ లేదమ్మా. అక్కడ లేకపోతే కబోర్డ్ లో వెతుకు ప్రకాష్. సరిగా
ప్రకాష్ 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 సార్ చారి మీరు బయలుదేరండి, నాకు కొంచెం లేట్ అవుతుంది. మీకోసం రాజలక్ష్మి మేడం వచ్చారు. హాయ్ కూర్చో. కాఫీ చెప్పనా? ఇంకా అదే అలవాట ఏమైనా మారిందా? ఆ రెండు కాఫీలు పంపించు, 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒక దాంట్లో. సిద్ధు ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు, వాడిదంతా నీ పోలికే. ఇన్ఫాక్ట్ మొన్న కూడా. సిద్ధుని నా నుంచి దూరం చేయకు ప్రకాష్. ఏంటి? వాడిని వదిలే. ఏం మాట్లాడుతున్నావు రాజీ? హీ ఈజ్ మై సన్, నా కొడుకు. బంధానికి అందమైన పేర్లు పెట్టేసుకుంటే సరిపోదు ప్రకాష్, వాటితో వచ్చే బాధ్యతలు కూడా తీసుకోవాలి. నీ గురించి నాకు తెలుసు, నువ్వు అనుకున్నది సాధించగలవు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు కూడా నాకు తెలుసు. నీకు వారసుడు కావాలి, అందమైన ఆశలు చూపించి వాడిని నా దగ్గర నుంచి దూరం చేయకు. సంథింగ్స్ నెవర్ చేంజ్. 18 ఏళ్ల తర్వాత నిన్ను కలిసినా కూడా నీ నోటి నుంచి వచ్చిన మొదటి మాట నన్ను నిందించడమే. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఆ పరిస్థితి ఎప్పుడు నువ్వే కల్పించావు ప్రకాష్. వాడికి నేను దగ్గర అవుతున్నానంటే నీ నుంచి దూరం చేస్తున్నానని కాదు. ఎప్పుడు నా దగ్గర ఏ విషయం దాచని సిద్ధు నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకున్న విషయం దాచాడు, నీ దగ్గర జాబ్లో జాయిన్ అయిన విషయం దాచాడు. వీటన్నిటికీ కారణం నువ్వు. వాడికి ఆశలు చూపిస్తోంది నువ్వు. హ్యాపీగా ఉన్నా, నువ్వు లేకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రకాష్. ఓకే, ఐ గెట్ యువర్ పాయింట్. బట్ వన్ థింగ్ రాజీ, నువ్వు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు, సిద్ధు విషయంలో మాత్రం నువ్వు అనుకుంటుంది తప్పు. వాడికి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని నా కంపెనీ ఆఫర్ చేశాను, వాడే దాన్ని వద్దన్నాడు. తన కాళ్ళ మీద తను నించుంటానన్నాడు. ఒక తండ్రిగా ఏం సాయం చేయాలో అది చేశాను. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చి తప్పు చేశాను రాజీ, ఐ మేడ్ ఎ మిస్టేక్. ఇప్పుడు ఏం చేయాలి నేను? మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోవాలి అంతేగా. ఫైన్, నేను లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే వై నాట్. ఓకే, ఇంకా నేను వినాల్సింది ఏమైనా ఉందా? నాకు ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదమ్మా. నన్ను ఇంతగా ప్రేమించే అమ్మ నాన్న ఉండి కూడా నేను, మీరిద్దరు సంతోషంగా గడిపిన రోజుల్ని మర్చిపోయారని మాత్రం చెప్పకండి. నేను నమ్మను. మీకు కోపంలో ఉన్న మాటలు గుర్తున్నాయి, ప్రేమతో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. కోపాన్ని దాచుకుని ప్రేమని వదిలేశారేంటమ్మా? మన గుడికి వెళ్దామని నువ్వు అన్నప్పుడల్లా ఆ మనంలో ఇద్దరే ఉన్నావనే బాధ, మనం భోజనం చేద్దామని నువ్వు అన్నప్పుడల్లా డాడ్ ఆ మనలో మన ఇద్దరే ఉన్నావనే బాధ. మనం అనే పదంలో ముగ్గురు ఉండాలి కదా, ఇద్దరే ఉంటున్నావు ఏంటి? నాకు మీరిద్దరు కావాలి, మీరిద్దరు కావాలి. ప్రేమని పంచండి, నన్ను పంచుకోకండి ప్లీజ్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు, అమ్మ నాన్నే ప్రాబ్లం అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇంకెప్పుడు పెట్టను. సారీ.
వెళ్ళు గీత, వెళ్ళు గీత. మా అమ్మ నన్ను కలపలేకపోయాను సార్, వాళ్ళు కలవరు. నేను అందరి కుర్రాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను, కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మ నాన్న ఉండటం అనుకున్నానే, కానీ అందరు కలిసి ఉండటాన్ని నాకు తెలియదు సార్. కానీ అమ్మ నాన్నని కలపడానికి ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు కుటుంబం అంటే ఏంటో అర్థమైంది. అలాంటి కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ట్రై చేశాను సార్, చాలా సిన్సియర్గా ట్రై చేశాను. నా కోసం, నా కుటుంబం కోసం కుదరలేదు. అమ్మ నన్ను కలపలేను, మిమ్మల్ని విడదీయలేను. ఏంటి సార్ ఇది? గీతకు నేను సరిపోను సార్. తనకు నాకన్నా గొప్పవాడు కావాలి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ సార్. నాకు ఒక్క తరమే బాగాలేదు, కానీ ఒక విషయం, ఇద్దరు వ్యక్తులు జీవితాంత సంతోషంగా జీవించడానికి ప్రేమ ఒకటే సరిపోదన్నాను కదా, అది మాత్రం తప్పు సార్. ప్రేమ ఒక్కటి సరిపోతుంది సార్. ప్రేమలాకే మా అమ్మ నాన్న ప్రేమ లేకపోతే ఏమున్నా వేస్ట్ సార్. గీత, ఇన్నేళ్ళు ప్రేమగా పెంచిన అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళిపోతే మనకు ప్రేమంటే అర్థమేంటో తెలియదని నువ్వే అన్నావు కదా. ఆ రోజు నీకోసమే వచ్చాను, ఈరోజు నీకోసమే వెళ్ళిపోతున్నాను. ఉంటాను సార్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్? మీకు తెలుసు కదా సార్, అమ్మ నాన్న కలవరని మీకు ముందే తెలుసు కదా. మరి ఎందుకు సార్ ఇలా చేశారు? కలిస్తే బాగున్న ఆలోచన లేనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఆశ ఉన్న వాళ్ళు కలవరని గుర్తొచ్చిన ప్రతి క్షణం చచ్చిపోతున్నాను సార్. ప్రేమించాలి అంతే కదా సార్, పరీక్ష పెట్టాల్సింది. ఇంత పెద్ద శిక్ష వేశారు ఏంటి సార్? రాజీ, నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? నేను లేకుండా ఈ 18 సంవత్సరాలు నువ్వు సంతోషంగా ఉన్నావా? నాకు అబద్ధం చెప్పకు రాజీ, నేను మాత్రం సంతోషంగా లేను. నా సంతోషాన్ని పంచుకోలేక, నా బాధని చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోయాను రాజీ. తప్పు చేశాను రాజీ, ఆ రోజు నిన్ను ఆపకుండా తప్పు చేశాను. తప్పని తెలిసి కూడా క్షమించమని అడగకుండా తప్పు చేశాను. నన్ను క్షమించు రాజీ, ప్లీజ్. క్షమించు అన్న పదంలో ఇంత ఆనందం ఉందని, ఒక బంధం నిలబెడుతుందని నాకు తెలీదురా. నా కొడుకు నేర్పాడు నాకు. నా కోసం నీ కుటుంబాన్ని వదిలేసి వచ్చిన దానివి నిన్నెలా వదులుకున్నాను రా. నీ దగ్గర రాలేక, నిన్ను చూడకుండా ఉండలేక, మర్చిపోలేక నా రకం చాలు. నాకు నా కుటుంబం కావాలి, నా కొడుకు కావాలి, నా భార్య కావాలి, నువ్వు కావాలి. ఇదిగో, నువ్వు కాదంటే నేను వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు. వస్తాను, మళ్ళీ మళ్ళీ వస్తాను, 100 సార్లు వస్తాను, 1000 సార్లు వస్తాను, నన్ను క్షమించేదాకా వస్తాను. నాకు నువ్వు కావాలి,
నీ ప్రేమ కావాలి. ఒకప్పుడు ప్రేమ కావాలని అడిగిన దాన్ని ఇప్పుడు ప్రేమ కావాలని నువ్వు వస్తే కాదని ఎలా అనగలను ప్రకాష్? ఎలాంటి కుటుంబం నుంచి వచ్చావన్నది కాదు, కుటుంబం విలువ ఎంత తెలుసనేదే ముఖ్యం. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమనే త్యాగం చేసిన నీకన్నా గొప్పవాడిని నా కూతురికి నేనివ్వలేను. సార్, మా ఫ్యామిలీ సార్. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, సంబంధం అడగడానికి వచ్చాను. మీ అభిప్రాయం? నన్నెందుకు వదిలేసి వచ్చా? ఒకవైపు మా పేరెంట్స్ మా పెళ్లి గురించి మాట్లాడుతుంటే మా గొడవలో మేమున్నాం. మా పెళ్లి ధూమ్ధామ్గా జరిగింది. దివాకర్ మావయ్య మాత్రం హిట్ వికెట్ అయిన బ్యాట్స్మెన్ లాగా ఇది ఎలా సాధ్యమైందని చాలా కాలం షాక్ లో ఉన్నారు. ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నా మాకు కొన్ని కష్టాలు తప్పలేదు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మా మధ్య ఉన్న ప్రేమ వల్ల అన్ని ఇష్టాలుగా మారాయి. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం.